ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు చూసి కొట్టాలి ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా? నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా? నేను పుట్టింది ఏదో సన్నగా ఉండడం నీరసంగా ఉండడం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలారా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సరా గుడ్డుకారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నానురా నేను. మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు? నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి పళ్ళు. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తామరా మీకు? ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా. మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నా అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదు మీరు. పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బిచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా 2వ భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను 3వసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నాను రా సన్నాసులారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా? నేను చెప్పి ఎదవల్లారా? చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు. ఇక్కడే
మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న మేమేంట్రా మేము ఐపీఎస్ల ఆఫీసులు బిడ్డలు అనుకుంటున్నారా మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా పాసరా బాబు మాది సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమలారాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని యదవులకి శిక్షా ధర్మం కొడకల్లారా మీకు శిక్షా ధర్మంరా మీకు నేను ఇన్నిసార్లు తిట్టినా భరించే పోన్లే పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే యదవల్లారా సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండి రా మీరు చెప్పండి రా రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీరా నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నారు కొడకల్లారా రండి రా అందరూ రెండు అందరూ బయటికి కొడకల్లారా. ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు చూశారు. మొన్న మాకు రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ కావాలి, మూడు రాజధానులు ఉండాలి, మాకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, అదేవిధంగా రాయలసీమలో కర్నూలు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి చెందితే మేము బాగుంటాం అని ఒక విశాఖ గర్జన పేరుతో జేఏసీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ కార్యక్రమం రోజునే చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ తప్పటిగుళ్ళు బ్యాచీలు అందరూ కలిపి ప్రార్థనలు చేయడం మొదలెట్టారు. ఇవాళ ఉదయం నుంచి టీవీల్లో ఏకపాత్రాభినయాలు చూస్తున్నాం. ఏదో సినిమాలో క్లైమాక్స్ సీన్ లాగా చాలా ఉద్రేకంగా చాలా హుషారుగా ఎదరందరూ విలలను ఉన్నట్టు ఊహించుకుని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది చూసాం మార్నింగ్. ఇదేనా సినిమా కాదు బాబు, ఇది వాస్తవం. సినిమాల్లో మీరు డైలాగులు కొడితే మేము చప్పట్లు కొడతాం కానీ ఇక్కడ మీరు డైలాగులు కొడితే మేమేమి చూస్తా ఊరుకోమని చెప్పడం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. మీరు సినిమాల్లో డైలాగులు కొట్టడం, సినిమాల్లో మీరు ఒక చెయ్యి విసిరితే పది మంది విలన్లు ఇలా గాలిలోకి ఎగిరిపోవడం, కట్ చెప్పిన వెంటనే డైరెక్టర్ కట్ చెప్పిన వెంటనే వచ్చి మీకు టచ్అప్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండరు టచ్అప్లు ఇచ్చేవాళ్ళు. ఏదో కుమ్మేస్తా కమ్మేస్తా పీకేస్తా పొడి చేస్తా అని ఈ డైలాగులన్నీ సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో రాజకీయాల్లో బోగం అనే విషయాన్ని ఈ పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతున్న స్పీచ్ అంతా చూశాను ఇందాకే. ఎక్కడ లేని ఉద్రేకం, ఎక్కడ లేని కోపం ఇవన్నీ తెచ్చుకుని ఏంటి ఇంత సీన్ జరుగుతుంది, ఇంత సీన్ యాక్టింగ్ జరుగుతుంది ఇక్కడ అని చూస్తలేదు. ప్రతి కులాన్ని అక్కుని చేర్చుకున్నాడు ఆయన. ఈయన ఏం చెప్తున్నాడంటే బ్రహ్మనాయుడు ఆ రోజుల్లో చరిత్రలోకి వెళ్తే చదివాడంట ఈయన. బ్రహ్మనాయుడు ఆ రోజుల్లో కన్నమునీడు అనే ఒక దళితుడిని తీసుకొచ్చి సైన్యాధిపతిని చేశాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాడు ఆయన. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అధికారంలోకి వచ్చిన 2019 మొట్టమొదటి హోంశాఖ మంత్రి ఒక మహిళకి, దళిత మహిళకి ఇచ్చారు, మాల వర్గానికి చెందిన వారికి. ఆ తర్వాత మళ్ళీ మంత్రివర్గ మార్పుల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళకి, ఎమ్మెల్యే గారికి మళ్ళీ హోంమంత్రి ఇచ్చారు. నువ్వు చెప్తావు మాకు నీతులు. అసలు ఈరోజు ఉదయం చూస్తుంటే 200,000 పుస్తకాలు చదివిన జ్ఞానం, విజ్ఞానం, సంస్కారం ఎలా ఉంటుందో అర్థమైపోయింది. కనీసం చదువు సంధ్య లేని, ఏ పరిజ్ఞానం లేని, అవగాహన లేని మూర్ఖులు కూడా మాట్లాడని భాష మాట్లాడేది ఇవాళ ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడిన భాష గంట సేపు అనడగలంగా ఉపన్యాసం ఇచ్చి
ఏం చెప్పాడు అని అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ చదువుకున్నావు అని కాదు, ఏ చదువుతో నీకు ఎంత సంస్కారం నేర్చుకున్నావు అనేదే, ఏ బళ్ళో చదివితే నీకు సంస్కారం వచ్చిందో అనేది తెలుస్తుంది. నేను చీరాల్లో చదివాను, రండి తిట్టేసుకుందాం, నాకు బూతులు వచ్చు అంటే బూతులు రావడం అనేది ఏమన్నా అడిషనల్ క్వాలిఫికేషన్ రాజకీయాల్లో తిట్టు. ఇవాళ నువ్వు ఇప్పుడు కాదు, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తిడతనే బతుకుతున్నావు కదా. మన 2019 ఎన్నికల ముందు మమ్మల్ని తిట్టలేదు ఎక్కడికి వచ్చి అమ్మన బూతులు. జనం ఏం చెప్పాలో తీర్పు అదే చెప్తారు. ఒక ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన ఒక్కరోజైనా బతుకు బతికినట్టుందా? ఇవాళ కాపుల గురించి ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అసలు ఏ రోజైనా కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 2014 పార్టీ ఆవిర్భావ సభలోనే కాపులు నేను రమ్మన్నానా, నాకు మద్దతు ఇమ్మన్నానా అని మాట్లాడిన పెద్ద మనిషి. ఇవాళ కూడా ఆయన పక్కన కుర్చీలు ఎవరిని కూర్చోబెట్టుకుంటున్నాడు? ఒక కమ్మ నాయకుడిని కూర్చోబెట్టుకుంటున్నాడు. నాదెండ్ల మనోహర్ గారి కమ్మ సామాజిక వర్గం చేసిన నాయకుడి కుర్చీ వేశాడు, కానీ ఆ పార్టీలో ఏ కాపులకైనా కుర్చీ వేసి కూర్చోబెట్టాడా? ఈయన నీ పక్కన కూర్చోడానికే కాపులకు అర్హత లేదు. నువ్వు కాపుల్ని ఎలా ఉద్ధరించాలి, ఏ పార్టీలో కాపుల స్థానం ఏంటి అని ఉపన్యాసాలు దంచుతుంటే మేము చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలి. ఇవాళ ఏ నీ పార్టీ మొత్తం ఏ డైరెక్షన్లో నడుస్తుందో, ఎవరు నడుపుతున్నారో, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాత ఎవరెవరో అందరికీ తెలుసు. ఏం కొత్త? మాకు తెలీదా? నీ జనానికి తెలీదా? రంగా గారి హత్య గురించి మాట్లాడుతున్నాడు ఆయన, వంగవీటి రంగా గారి హత్య గురించి. ఆ రోజు ఊరికో 10 మంది కాపులు వచ్చింటే రంగా గారిని కాపాడుకుందామని మాట్లాడాడు ఆయన. రంగా గారి హత్య జరిగినప్పుడు దానికి సంబంధించి హరిరామ జోగయ్య గారు హోంశాఖ మంత్రిగా ఉన్నవారు ఒక పుస్తకం రాశారు. ఎవరు ఈ హత్యకి బాధ్యులను రాశారో తెలుసా నీకు? ఇన్ని పుస్తకాలు చదువుతావు కదా, 2 లక్షల పుస్తకాలు చదివావు కదా, ఎవరు బాధ్యులను రాశాడా తెలుసా? ఇదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యులను రాశాడు ఆయన. మరి అదే చంద్రబాబు నాయుడు సంఖ్యకి రంగాగారి హత్య గురించి కాపులు కాపాడుకోవడం గురించి మాట్లాడితే నవ్వుతరం కూడా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు సంఖ్యలో కూర్చుని ఎవరైతే రంగాగారి హత్యకి ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారో, ఆనాటి హోంశాఖ మంత్రి కూడా పుస్తకాలు రాశాడు, ఆయన సంఖ్యలో కూర్చుని రంగాగారి గురించి, రంగాగారి హత్య గురించి నువ్వు ఇప్పుడు కన్నీళ్లు కారుస్తావు. సరే, రంగాగారి ఎపిసోడ్ కాసేపు పక్కన పెడదాం. ముద్రగా గారి ఎపిసోడ్ మొన్న మొన్నే కదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కదా జరిగింది, 2019 తర్వాతే కదా. ముద్రగడ పద్మనాభం గారిని ఈ కులమంతా కూడా, కాపు కులం అంతా కూడా ఒక ఐకాన్గా చూస్తారు. ఆయన కుటుంబీకుల్ని, వారి భార్యని, కోడల్ని ఎంత దుర్మార్గంగా, తప్పుడుగా మాట్లాడి, హింసించి, వల్గర్గా, చాలా భయంకరంగా, చాలా ఆవేదన చెందే విధంగా, ఆత్మక్షోభ చెందే విధంగా ప్రవర్తించిన చంద్రబాబు నాయుడు సర్కార్లో ముద్రగడ గారే బయటకు వచ్చి నన్ను ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు నా కుటుంబం పట్ల అని మాట్లాడినప్పుడు కూడా ఒక్కసారైనా నువ్వు స్పందించావని అడుగుతున్నా నేను. ఒక్కరోజైనా స్పందించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా ఈ పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను నేను. కాపుల గురించి కన్నీళ్లు గార్చే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ముద్రగడ పద్మనాభం గారిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా హింసిస్తున్నప్పుడు, క్షోభకు గురి చేసినప్పుడు కనీసం నీ నుంచి ఒక రెస్పాన్స్ వస్తే, ఇదిగో నేను పలానప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చానని చూపించమని నేను అడుగుతున్నా. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని 4 గోళ్ల మధ్య బంధించి, ఒక జైల్లో పెట్టినట్టుగా హాస్పిటల్లో బంధించి కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసినప్పుడు, హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో కాపు నాయకులందరూ, పెద్దలందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా. గౌరవనీయులు చిరంజీవి గారు, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న పళ్ళంరాజు గారు, ఇతర పెద్దలందరూ వచ్చి, దాసనారాయణరావు గారు, దివంగత దాసనారాయణరావు గారు అందరూ వచ్చి, మీ పద్ధతి మారకపోతే, ఈ ప్రభుత్వం పద్ధతి మారకపోతే మళ్ళీ మేము రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నట్టుగా అవుతుంది, రంగాన్ని పోగొట్టుకున్నాం, ముద్రగడ పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమని స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా అని అడుగుతున్నా. ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఆ రోజు మీ రెస్పాన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి మద్దతిచ్చిన పార్టీగా, మద్దతిచ్చిన నాయకుడిగా నిలబడ్డప్పుడు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో కాపులకి తెలుగుదేశం గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందని ఒక్క మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నాను.